Hello, Dantu. How are you? Nene Jayani. Hello, now. Ain't he busy na? No, we madda chala maripoyave. Yepud phone chesna busy busy antuna. Sarle, nin tarvata call chesta. Hello, darling. How are you? Darling, ga. Yever ni darling antuna? పెళ్ళనివి నిన్ను కాక ఇంకెవరినంటాం జయ. మేడం, ఈయన మీ భర్త? ప్రస్తుతానికి. ప్రస్తుతానిక? మీ జవాబు చాలా టిపికల్గా ఉంది. అంటే తర్వాత కదా? కాకపోవచ్చు. జయా, నువ్వు సీఏ గారిని కన్ఫ్యూజ్ చేయకు. నేనెవరో తెలియక నా ఐడి కోసం వచ్చారాయన. సార్, మీకు ఆల్రెడీ చెప్పానుగా, నేను రియల్టర్ రంగారావు గారు అల్లుణ్ణి. ఈవిడ నా భార్య జయా. నేను షికాగోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినట్టేగా మీరు బయలుదేరొచ్చు. నోనో, నా డౌట్స్ ఏవి ఇంకా క్లియర్ కాలేదు, పైగా ఇంకా పెరిగాయి. వాట్ డు యూ మీన్? మా ఇల్లు చూడాలన్నారు, మా ఇంటి దాకా వచ్చారు. ఇంకా ఏంటి మీ ప్రాబ్లం? ఏ రీజను లేకుండా ఎన్ఆర్ఐస్ని మీరు ఇలా టార్చర్ చేయకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, డీసీపీ శ్యామ్ ప్రసాద్ గారు నాకు చాలా క్లోజ్. హోమ్ మినిస్టర్ కృష్ణారెడ్డి ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్. పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేయాలని నేను తల వంచుకుని మీతో పాటు వచ్చాను. బట్ యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. నన్ను నా కాంటాక్ట్స్కి ఫోన్ చేయమంటారా, లేకపోతే మీరే మర్యాదగా బయటకు వెళ్ళిపోతారా? కమాన్ సార్, స్పీక్ అప్. చెప్పాలా? చెప్పండి. ఐ సెడ్ స్పీక్ అప్, చెప్పండి. తొందరగా ఫోన్ చేయవయ్యా. అక్కడ మా ఆవిడ ట్రాన్స్ఫర్ కోసం వెయిటింగ్. శ్రీకాకుళం అడవుల్లోకి వెళ్ళిపోతా. ప్లీజ్ ఫోన్ చేయవయ్యా. ప్లీజ్ 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 చెయ్యి. ఏయ్, ఏంటి మాటలు? ఆర్ యూ క్రేజీ? క్రేజీ? ఎస్, ఐఎమ్ క్రేజీ. పైవాడికి ఎవడైనా ఫోన్ చేస్తానని నన్ను భయపెడితే ఐ బికమ్ మ్యాడ్, నాట్ ఏ క్రేజీ. చెయ్యి. మీరు వెంటనే వెళ్ళిపోతే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నో నో, నేను వెళ్ళను. నేను సాటిస్ఫై అయ్యేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. మీరు వెళ్ళమంటే నాకు ఇంకా డౌట్ పెరిగిపోతుంది. ఇందులో అనుమానం పడాల్సింది ఏముంది సార్? ఇది మా ఇల్లం తెలిపోయిందిగా. ఈవిడ నా రిలేటివ్, ఇది నా భార్య. ఆవిడే డౌట్గా చెప్తున్నారు కదా. యాక్చువల్లీ పొద్దున ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మేమిద్దరం చిన్న గొడవ పడ్డాం. స్టిల్ ఇన్ దట్ మూడ్. అంతేనా? ఓకే ఓకే. అయితే ఈవిడ మీకు రిలేషన్ అంటున్నారు కదా, కరెక్ట్గా ఏమవుతుందో చెప్పండి. నేను చెప్పనా సార్? చెప్పండి మేడం. ఆవిడ మెళ్ళ ఉన్న తాళి ఆయన కట్టిందే సార్. ఈవిడేమో ఆయన గారికి మొదటి భార్య. మరి మీరు?
నా మెడలో తాళి కట్టింది కూడా ఈనే. నేను సెకండ్ వైఫ్ని. శభాష్, కేసు భలే టర్నింగ్ తీసుకుంది. శుభలగ్నం సినిమాలో జగపతి బాబులాగా ఇద్దరు పెళ్ళాలన్నమాట. ఆయనకిద్దరే సార్. ఈవిడికి విడాకులు ఇచ్చేసాం సార్. ఈవిడ నా భార్య కాదు సార్. ఆవిడ మెళ్ళలో తాళిబొట్టు ఉంచుకుంటే అది నా తప్ప. బాధ్యత లేదనే మనిషి ఈ మాజీ భార్యని ఒంటరి ప్రదేశానికి తీసుకువెళ్ళి గొడవ పడుతున్నారేంటి సార్? ఏంటి, వీళ్ళిద్దరూ బయట గొడవ పడుతున్నారా? అవును మేడం, మీ భర్త తన మాజీ భార్య రానంటే వినకుండా, కారాపమంటే పట్టించుకోకుండా ఒంటరి ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లాడు. బలవంతంగానా? ఎస్. ఈమెను బలవంతంగా కారులో తీసుకెళ్లడం చూసే నేను మీ కార్ని ఫాలో అయ్యాను. ఆమెను మీరు బెదిరిస్తున్నారని నా డౌట్, అందుకే ఇక్కడికి వచ్చాను. చూడండి, నేనేం బెదిరించలేదు. ఎస్, మీరు బెదిరించారు. ఇక్కడికి వచ్చాక రెండో భార్యను దక్కించుకోవటానికి మొదటి భార్యకి మంగళహారతి పాడాలనుకున్నారని నాకు అర్థమైంది. సార్, ఇది బేస్లెస్ సార్. మీరు అనవసరంగా నానా, నిన్ను అరెస్ట్ చేయడానికి బేస్ చాలమ్మా. కాకపోతే ఒక చిన్న లిటిగేషన్. మేడం గారు ఒక చిన్న కంప్లైంట్ రాసిస్తే చాలు. నువ్వు యుఎస్కి వెళ్ళటం కాదు, జీవితాంతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటావు. ఇప్పటికే గృహహింస మీద జడ్జీలు మండి పడిపోతున్నారు. 10 ఇయర్స్, మినిమం 10 ఇయర్స్కి తక్కువ కాకుండా శిక్ష నేను వేయిస్తాను. దానికి నేను హామీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదిగో కోర్టు పేరు తలుచుకోగానే లాయర్ గారు కూడా ప్రత్యక్షమయ్యారు. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు? నేను ఇంకా మన భరత్ గారిని అరెస్ట్ చేయకుండానే మీరు బెయిల్ తీసుకొచ్చేశారా? నో, జయ్ గారు నా క్లయింటు. ఆవిడ విడాకుల కేసు నేనే డీల్ చేస్తున్నాను. ఓహో, ఆవిడ కూడా విడాకులు తీసుకుంటున్నారా? మీరేమో ఈవిడికి విడాకులు ఇచ్చారు, ఆవిడ గారేమో మీకు విడాకులు ఇస్తున్నారు. గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదు. మేడం, ఇతను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించినట్లు ఒక్క కంప్లైంట్ రాసి ఉంచాలి. నేనేం చంపడానికి ప్రయత్నించలేదండి. మేమేదో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తున్నాం, ఐ స్వేర్. విడాకులు ఇచ్చిన పెళ్ళంతా డిస్కషన్స్ ఏంటి? మేడం, మీరు చెప్పండి, ఈతను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించలేదు? చెప్పండి మేడం, మిమ్మల్ని అడిగేది.
అట్లీస్ట్ మీరైనా చెప్పండి సార్, లేకపోతే స్టేషన్లో పెట్టి ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంటుంది. మీకేం భయం లేదు మేడం, మీ కాలిగోరు కూడా ఎవ్వరూ ముట్టుకోలేరు. ధైర్యంగా చెప్పండి. లేదు, నన్నేం బెదిరించలేదు. నా వల్ల తన కాపురం చెడిపోయేలా ఉందని చెప్తున్నారు. నన్ను మా ఊరికి వెళ్ళిపోమ్మంటున్నారు, అంతే సార్. మరి కారులో ఎందుకు అలా గింజుకున్నారు? నేనేం గింజుకోలేదు. మొగుడు విడాకులిచ్చిన, ఇంకా అతను కట్టిన తాళిని మోస్తున్న మన భారతనారివి. మీరు నిజం చెప్తారని ఆశించడం నాదే తప్పు. ఏ యుఎస్ కుర్రాడా, వెంట్రుకు వాసులో తప్పించుకున్నావు, లేకపోతే స్టేషన్ తీసుకెళ్లి చిన్నప్పుడు తాగి నుగ్గుపాలు కక్కించేవాణ్ణి. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సీ యూ ఎవ్రీబడి. నిజం చెప్పలేకపోయాను జయ, నన్ను క్షమించు. ఆ సిఐ పేరు చెప్తేనే సిటీ అంతా గడగడలాడిపోతుంది. మీరు నోరు విప్పి ఒక మాట చెప్పుంటే బాగుండేది. చెప్పలేకపోయాను, నన్ను క్షమించు జయ. నిన్ను నువ్వు క్షమించుకోగలిగితే క్షమించుకో. ఆలోచించి మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి డాక్టర్. రండి, పేషెంట్ ని చూద్దురుగాని. డాక్టర్, గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్, నా కరెంట్ పెట్టుకోండి డాక్టర్. ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. అంకుల్, అంకుల్, మీరేం చెప్పండి అంకుల్, ప్లీజ్ అంకుల్ చెప్పండి. వెంకట్, వెంకట్, కూల్ కూల్ కూల్, నీకేమీ లేదని నాకు తెలుసు సార్. ఓకేనా, ఏదో ఒకసారి చేయించండి. ఇదేంటి నాడేంత తీవ్రంగా కొట్టుకుంటుంది, అసలు టాబ్లెట్లు వేసుకున్నావా? లేదు డాక్టర్. లేదా, ఓకే ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం లేదులే, రెస్ట్ తీసుకుంటే అంతా సరే. ఓకేనా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకేనా, ఓకే. పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇదంతా మా బ్యాడ్ లక్. ఓకే, డూ యువర్ బెస్ట్ డాక్టర్. ఓకే, షూర్. మీరు ధైర్యంగా ఉండండి, వస్తాను. అలాగే. వెంకట్కి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. పూజకు కాలేదా? ఇదంతా మన కర్మ. మన ఇంటికేదో శనిపట్టుకున్నట్టుంది. సర్లే, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వెళ్ళి అమౌంట్ పే చేసి వస్తాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.